ప్రైజ్ ద లార్డ్ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. చిన్నకాల స్నేహితుడా సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలెం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారని తెలుస్తున్నాం. దేవుని కృప గతించిన దినములన్నింటిలో ఆయన ఉచితమైన కృపచేత మనలందరికీ తోడుగా ఉంచి మూడో నెలలో ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. రండి, కొద్ది నిమిషాలు దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహోన్నతుడ అనే ఘనమైన నామను కొందనాలు. ఈ ఉదయకాల సమయం ప్రభా, ఈ సాయంకాల వేళలో మీకు పాదాలు చెందకు చేరి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు ఈ లేఖన భాగం నుంచి మా అందరితో మీరు మాట్లాడమని నడిచినాం. నీ దయగలిగిన హస్తం మాకు తోడుగా ఉంచి బలపరచండి. మా పక్షంగా మీరుండి తండ్రి, మీ ప్రజలైన వారితో నాతో మా ప్రత్యేక పెడితే మీరు మాట్లాడి బలపరిచి నడిపించమని ఏ అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండు. ఈ సాయంకాలపు వేళలో హెచ్చింపు అనే విధానంలో మనం ఆలోచిస్తే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు పేతురు గారు తన పత్రికలో రాస్తూ అంటున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాడు, అయితే సమయానుకూలంగా హెచ్చిస్తాడు. ఎవరి సమయం అనంటే దేవుని సమయం. ఎందుకు అనంటే ఆయన చిత్తం. ఏమండి, అనేకమైన సార్లు మనం డ్యూటీలకు వెళ్ళాలని తెలుసు, అనేకమైన సమయాల్లో మనం ఫంక్షన్ కానీ బయటకు కానీ అక్కడికి ఇక్కడ వెళుతూ ఉంటాం. మనం వెళ్ళే సమయానికే మనం వెళ్ళాలనుకుంటాం, కానీ కొద్ది కొద్ది సమయాల్లో వెళ్దాంలే, వెళ్ళొచ్చులే, చెయ్యొచ్చులే అని మనం కొద్దిగా ఆ సమయానికి అటు ఇటుగా వెళ్తూ ఉంటాం. దేవుడు మనల్ని నిర్మించాడు కాబట్టి మనకు, దేవుడు ఆయన కాబట్టి మనకు శాసనకర్త ఆయన కాబట్టి ఆయన ఇష్టం. మీ ఇంటికి ఎవరైనా బహుమతి తెచ్చారనుకోండి, బహుమతిలో కూడా మీరు కోరుకున్న బహుమతి ఉంటుందా, లేకపోతే వాళ్ళకు స్తోమత తగ్గువ వాళ్ళ ఇష్టమైన ఒక బహుమతిని మీకోసం తీసుకొస్తారా?
ఖచ్చితంగా వాళ్ళకు స్తోమతకు తగ్గది వాళ్ళకు అరువైనది వారు తెస్తూ ఉంటారు కదా. మన జీవితాల్లో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని సమయానుకూలంగా హెచ్చిస్తారు. ఎందుకు అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూచినట్లయితే ఎవరు విశ్వాసమును బట్టి వారిని దేవుడు హెచ్చిస్తాడు, ఎవరు విశ్వాస పరిధిని బట్టి వారిని హెచ్చిస్తాడు. ఎందుకు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉండువనుటకు రుజువునై ఉన్నది. ప్రతి ఒక్కరూ విశ్వాసమును బట్టియే ప్రతిదీ మనం పొందుకోగలము. విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూచట అసాధ్యము అని పౌలు భక్తుడు చెప్పినట్లుగా మన జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందుకోవాలంటే, సమస్యల నుండి విడుదల పొందాలంటే, మనం పడుతున్న ప్రతి వేదన నుండి ఈ కష్టకాలంలో నుండి కొద్దిగా మనం హెచ్చింపు కోరుకొని, ప్రభువా నీ కృపను బట్టి అందరికంటే నేను ఈ స్థితిలో బాగున్నాను అనుకున్నట్లుగా నువ్వు ఉండాలి అని అంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు హెచ్చించాలి. ఈ లోకంలో చాలామంది వారికి వారు హెచ్చించుకోవాలనుకుంటారు, కానీ తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని అంటున్నాడు. ఎవరైతే తను తాను తగ్గించుకొని వారి జీవితాల్లో దేవునికి నమ్మకముగాను విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు హెచ్చించి వాడయి ఉన్నాడు. ఈ సాయంకాలపు వేళలో పేతురు గారు తన పత్రికలు అంటాడు కదా, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి. దీన మనసు మనకు కలిగి ఉండాలి. ఈ దీన మనసు మనల్ని ఏం చేస్తుందంటే సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. ఈ దీన మనస్సు అని అంటే దీనంగా ఉండటమా లేకపోతే దిగాలుగా ఉండటమా? కాదు, ప్రతి విషయంలో మనల్ని మనం తగ్గించుకోవటం. మనము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ సువార్తలు, యోహాను సువార్తలు చూస్తున్నప్పుడు ప్రభు ఒకరిని గురించి ఆయన ఒక్కడి నుంచి చెప్పాడు, ఈ లోకంలో మీ నీతి ఎలా ఉండాలంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా అని ఒక చోట చెప్తూ ఉంటాడు. మన నీతి ఎలా ఉండాలంటే, మన స్వభావం ఎలా ఉండాలంటే, మన నడవడికి ఎలా ఉండాలంటే, మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఈ లోకంలో కొంతమంది భక్తి చేస్తున్నామని ఉన్నారు. ఆ రోజుల్లో ఇప్పటికీ ఉన్నారు యెరూషలేములో. వారు శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే వారు చేసే పని ఏంటంటే ప్రతిదానిలో దేవునికి దశభాగం తీస్తారు, ప్రతి వారము వారు ఉపవాసం ఉంటారు, దేవుడు తూచా తప్పకుండా వాక్యం చదవటంలోను ప్రార్థించటంలోను చూచారా, వారు అన్నిటిలో కూడా నమ్మకంగా ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో అది చేయటానికి వారిని వారు పూనుకుంటారు. అయితే వారిలో మరి ఎందుకు ప్రభు వారికంటే మీ నీతి అధికం కావాలి అని అన్నాడంటే, వారు చేస్తున్న పని ఏంటంటే ఇవన్నీ మనుషులు మమ్మల్ని చూడాలని, మనుషులు మమ్మల్ని హెచ్చించాలని, మనుషులు మమ్మల్ని మెచ్చుకోవాలని, వారు మనుషుల ముందు కనబడాలని చేస్తూ ఉంటారు. కానీ ప్రభు ఏమన్నాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ మనవులు వినేటట్లుగా ఆయనకు మనవు చేసుకో అన్నాడు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు గదిలోకి వెళ్ళాలా? మరి చాలామంది అనొచ్చు కదా, సార్ మేము మందిరంలోనే ప్రార్థన చేస్తున్నామండి అని అనొచ్చు కదా. మందిరంలో చేసే ప్రార్థన వేరు, అలాగే కుటుంబంగా నువ్వు చేసే ప్రార్థన వేరు, వ్యక్తిగతమైన ప్రార్థన వేరు. మనం లూకా సువార్తలో చూసినట్లయితే 18వ అధ్యాయంలో చూస్తే అక్కడ సుంకరి అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అక్కడ అతడు డైరెక్ట్గా దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి, నేను సోపులోను, జీలకర్రలోను, పదివ వంతులోను, అన్నిటిలో పదివ భాగం తీస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నీకోసం అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, ధర్మశాస్త్రం నాకు చెప్పింది అలా ప్రతిదీ నేను చేసుకుంటూ పోతున్నాను. అయితే బయట ఉన్నాడే వాడు ఒకడు, వాడు పాపి, వాడికి లాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం అంటున్నాడు. ప్రభువుకి ఇలాంటి వేషధారమైన ప్రార్థనలు కాదు కావాల్సింది, వేషధారమైన జీవితం కాదు కావాల్సింది, దీన మనసు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, వాటిలో దేవుడు చూస్తున్నాడు. నేను చేసే ప్రతి ప్రవర్తన, నా మాట, నా చూపు, నా తలంపు, నా ఆలోచన, నేను కూర్చుండుట, లేచుట, నేను పరుండుట, ప్రతిదీ నా ప్రభువు చూస్తున్నాడు. నా ప్రభువు కనసన్నల్లో నేను నడవాలి, నా ప్రభువు మెచ్చుకునేటట్టుగా నేను భక్తి చేయాలి అని ఎంతమందికి ఈ రోజున ఉంది? ప్రభు మనలో కోరుకునేది అదే కదా. తన భక్తి జీవితంలో ప్రభువు కోరుకునేది ఏంటంటే
దేవునికి అనుగుణంగా మనుషులకు అనుగుణంగా కాదు. కొంతమంది చాలా చోట్లకు మేము వెళ్తున్నప్పుడు అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత లేకపోతే మీటింగ్లు అయిపోయిన తర్వాత కొన్ని అనౌన్స్మెంట్లు జరుగుతాయి. నా చిన్నప్పుడు ఒక ఆవిడ నా చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర సేవ చేస్తున్న పరిస్థితుల్లో పెనమలూరు ఏరియాలో ఒక ఆవిడ 2 రూపాయల నోటు తీసుకొచ్చిందంట. 2 రూపాయల నోటు తీసుకొచ్చి తల తల కొట్టి, ఓ పాస్టర్ ఇగో చదివిది, ఏమైంది చదువు, నా పేరు. ఇప్పుడు అమ్మగారు ఇదిగో పలానా తల్లిగారు 2 రూపాయలు కానుక ఇచ్చారు, తల తల్లాడి మెరిసి ఆ నోటు చూపిస్తూ ఇదిగో పలానా తల్లిగారు ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి, ఎంత 2 రూపాయలు. మరి బైబిల్ గ్రంథంలో దయచేసి నన్ను క్షమించండి, 2 రూపాయలు ఇచ్చావో 50,000 ఇచ్చావో లేకపోతే 5,000 ఇచ్చావో 100 రూపాయలు ఇచ్చావో అది నీ వంతు. నువ్వు ఏదైతే విత్తుతావో ఏదైతే ఇస్తావో దాని ప్రకారంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది కదా. మరి ఈ రోజున అనేక మంది డాంబికంగా వారు దేవునికి ఇచ్చేది, మరి ఎక్కువగా బైబిల్ గ్రంథంలో అన్నాడు కదా, నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. ఎలా తెలియకుండా ఉంటుంది? కన్నులతో చూస్తుంది కదా మనం చేస్తున్నది, మరి ఎలా తెలియకుండా ఉంటుంది? అంటే అంత మర్మయుక్తంగా దేవునికి ఇచ్చేటప్పుడు నిండు మనసుతో ఇవ్వాలి, నిండు మనసుతో. చాలామంది దేవునికి ఇచ్చి గొనుక్కుంటూ ఉంటారు, సనుక్కుంటూ ఉంటారు. మీరు సనగొకడి వారిలో అనేక మంది సనిగి సంహార దూత చేత సంహరించబడ్డారు. మరి ఏం చేయాలి? మనము దీన మనసు కలిగిన వారమై ఉండాలంటే ప్రతి విషయంలో తగ్గించుకొని ఉండాలి. అంటే ఎలాగండి తగ్గించుకొని? దాని నుంచి చెప్తున్నాం, తగ్గించుకొని ఎలాగా అనంటే ప్రతి విషయంలో మితానుభవములుగా ఉండాలి. మాట్లాడుటకు వేగురు పడద్దు. మీరు అనేక మందితో ఉన్నప్పుడు నీవు మాటలు మాట్లాడటం వలన ఒకవేళ దానిలో పాపమే ఉంటుందేమో, కాబట్టి నీ మాటలు జాగ్రత్త, మాటలు పొదుపు చేసుకో. మన జీవితంలో అనేకమైన సార్లు మనము ఉన్న సందర్భాల్లో మనల్ని మనం హెచ్చించుకోవాలని కోరుకుంటాం. మనం వేసుకున్న వస్త్రధారణ బట్టి కావచ్చు, మనం వాడే వస్తువులు బట్టి కావచ్చు, మనము తిరిగే వాహనాలను బట్టి కావచ్చు, మన స్టేటస్ను బట్టి కావచ్చు. అనేక మంది వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని మేము గొప్పగా చూపించుకోవాలి అనుకుంటారు. అది వినయముతో కూడిన భక్తి అన్నట్లుగా వారు వేషం వేసుకొని వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ప్రభు చూస్తున్న దేవుడు. కొన్ని సందర్భాల్లో మా జీవితాల్లో మేము చేసే పని ఏంటంటే, మా నాన్నగారు మాకు నేర్పించిన విధానం ఏంటంటే, పెద్దలు ఎవరన్నా మందిరంలో పెద్దలు ఎవరన్నా దైవ సేవకులు సీట్లో కూర్చుంటే కింద కూర్చోవాలి. ఈరోజుకి మేము అదే పాటిస్తాం. కారణం ఏంటంటే తగ్గించుకునే జీవితం ఏదో మేము కింద కూర్చున్నాం అది తగ్గింపు అనేది కాదు, పెద్దలకు ఇచ్చే గౌరవం అది. దేవుని మందిరంలో చాలామంది కుర్చీలు ఉంటేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. కొంతమంది వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చూస్తూనే దేవునికి అవిధేయతగా జీవిస్తూ ఉంటారు. అయితే ఈ సాయంకాల వేళలో ప్రభు నీతో అంటున్నాడు, బైబిల్ గ్రంథంలో కొంతమంది దీన మనసు కలిగిన వారుగా ఉన్నారు, వారి జీవితాల్లో పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటో నేను ముందుకు వెళ్దాం. మనం అందరికీ తెలుసు, దానియేలు గ్రంథం 6:10 చూస్తే అతడి శాసనము సంతకము చేయబడిన ఏరిగి కూడా అతడు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ఆయన అంటున్నాడు కదా, యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు దేవుని ఎదుట తనను తాను కనపరుచుకుంటున్నాడు. ఎందుకు అనంటే హెచ్చించాలి అంటే ఖచ్చితంగా దీన మనసు కలిగి ఉండాలి, దేవుని ఎదుట కనపడే వ్యక్తిగా మనం ఉండాలి. దానియేలు చెరపట్టబడి వచ్చాడు, అంటే బానిసగా వచ్చాడు బబులోను రాజ్యానికి. కానీ అక్కడ కూడా దేవుడు హెచ్చించాడు. ఎందుకని తెలుసా? ఇతడు చేస్తున్న పని ఏంటంటే శాసనము సంతకం చేయబడింది, అంటే శాసనము అసాసినేట్ అయిపోయింది, పాస్ అయిపోయింది. ప్రార్థన చేస్తే చాలు ఇక తీసుకెళ్ళి సింహాల బోళ్ళ పడేస్తారు. కానీ దానియేలుకు నా నిశ్చయత ఏంటో తెలుసా, నేను నా దేవుని ఎదుట కనబడినప్పుడు నా దేవుడు ఏ పనైనా సరే నాకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లనియ్యడు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ స్థితిగతులు మారిపోతున్నాయి, నీ పరిస్థితులు మారుతున్నాయి, నీ ఆరోగ్యం మారిపోతుంది, నువ్వు అంతకుముందు జీవిస్తున్న జీవితం కంటే ఇప్పుడు ఇంకా కృంగిపోతున్నావు. అయినా సరే నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటున్నావా?
చాలామంది అంటున్న మాట ఏంటంటే మాకు సమయం లేదండి, ప్రార్థన చేయండి సమయం లేదండి. మరి నిద్రపోవడానికి సమయం ఉందా? ఉందండి. తినటానికి సమయం ఉందా? ఉందండి. వేరే వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటానికి సమయం ఉందా? అన్నిట్లకి సమయం ఉందండి. మరి ఏంటండి, ప్రార్థన చేయటానికి మాకు సమయం లేదండి, వాక్యం చదవటానికి మాకు సమయం లేదండి, ప్రార్థనకు ఆదివారం ఆరాధనకు రావటానికే ఈ రోజున అనేక మంది సమయం దొరకట్లా. అదేమనంటే ఆదివారం ప్రార్థనకు రాకపోతేనండి మా సార్ గారు ఒప్పుకోవట్లేదు, మా సూపర్వైజర్లు ఒప్పుకోవట్లేదు, మా పై అధికారులు మమ్మల్ని ఒప్పుకోవట్లేదు. నేనేమంటాను తెలుసా, వీళ్ళ అనావాళ్ళని చూస్తే వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ నెలలో వాళ్ళకి సెలవులు లేకుండా ఉంటున్నాయి అంటే వాళ్ళ సొంత కార్యక్రమాలు చూసుకుంటానికి వాళ్ళ సెలవులు పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఆదివారం వాళ్ళకై వాళ్ళు సెలవు అనేది పెట్టకుండా పై అధికారి అండి వాళ్ళు ఒప్పుకోవట్లేదు వీళ్ళు ఒప్పుకోవట్లేదని వెళ్తున్నారు. నేను మాట అంటాను, ఒకవేళ కనుక నీవు ఖచ్చితంగా పై అధికారి ఒప్పుకోకపోతే బ్రతిమిలాడు, అయినా ఒప్పుకోకపోతే ముందు దేవుని సన్నిధికి వచ్చే తర్వాత వెళ్ళు. దేవుడు చేసే కార్యం ఏంటో ఇక్కడ దానియేలు చూపిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిని దేవుని కృపను ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా తక్కువ చేయబడినట్లుగా కానీ వారి జీవితాల్లో వారు అనేకమైన శ్రమలు పడినట్లుగా కానీ నేను ఎక్కడ చూడలేదండి. కారణం ఏంటంటే దేవుడు వారిని హెచ్చించేవాడై ఉన్నాడు, దేవుడు వారిని ఘనపరిచేవాడై ఉన్నాడు. ఈ సాయంకాలపు వేళలో మన జీవితాల్లో దానియేలు చేస్తున్న పని ఏంటంటే శాసనం సంతకం చేయబడిందని ఎరిగి కూడా దేవుని ఎదుట తనను తాను కనపరుచుకుంటానికి ఎంతగానో ముందుకు వచ్చాడు. మన జీవితాల్లో మన బ్రతుకులో తగిన సమయం ముందు హెచ్చించాలంటే ఖచ్చితంగా దేవుని పాదాలు మన జీవితంలో పట్టుకోవాలి. మనుషుల పాదాలు అయితే పట్టుకుంటాం, మనుషుల చేతులు అయితే పట్టుకొని ఈ కాళ్ళు అనుకో బాబు క్షమించు బాబు అని చెప్పని అంటాం. కానీ దానియేలు మనుషుల పాదాలు పట్టుకోలా, దేవుని పాదాలు పట్టుకున్నాడు. తన జీవితంలో దేవుని పాదాలు పట్టుకున్న కారణం చేత దాదాపు ఇంచుమించు 120 దేశాలకు అధిపతిగా ఉన్న ఈ బబులోను సామ్రాజ్యంలో ఈ దానియేలు ఎలా మార్చబడ్డాడంటే బానిసగా వచ్చినవాడు 120 రాజ్యాలకు అధికారులుగా ఉన్న వారికి అందరికంటే 3 ప్రధానులు ఉన్నారంట, వారందరికంటే మొదటివాడు ఈ దానియేలు. కారణం ఏంటో తెలుసా, దేవుని సన్నిధిలో దేవుని పాదాల ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు. నా హోదా ఇది కదా, నా పేరు ఇది కదా, నాకున్న ఆధిక్యత ఇది కదా అని తన జీవితంలో ఎన్నడూ కూడా అనుకోలేదు. కానీ నాకున్న స్థితిగతుల్లో నేను నా దేవుని పాదాలు పట్టుకుంటాను. నా హోదా అయి ఉండొచ్చు, నా పేర్లు అయి ఉండొచ్చు, నాకున్న స్థితి ఉండొచ్చు, కానీ ఇది కాదు నాకు కావాల్సింది. నా దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడని తన జీవితంలో అతను దేవుని పాదాలు పట్టుకుని ముందుకు వెళ్ళాడు. ఈ సాయంకాలపు వేళలో మన జీవితంలో కూడా దేవుని పాదాలు పట్టుకునే వారముగా ఉన్నావా? ఖచ్చితంగా నీవు దేవుని పాదాలు పట్టుకునే వ్యక్తివైతే దేవుడు నీకు ఒక సమయం ఉంది, ఆ సమయంలో ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. ఈరోజు నువ్వు ఉన్న స్థితిగతులు మారుతాయి, ఈరోజు నీకున్న అనారోగ్యము రేపొద్దున ఉండదు, ఈరోజు నీకున్న ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకనాడు ఉండదు. దేవుడు ఖచ్చితంగా వాటికి ఒక ఫుల్ స్టాప్ పెడతాడు. ఇక ఆశీర్వాదమే ఆశీర్వాదము ఎలా ఉంటుంది అని అంటే వారు తరతరములు 4 తరాల వరకు వారిని ఏం చేస్తాడు తెలుసా, వారిని దీవిస్తాడంట, హెచ్చిస్తాడంట. కారణం ఏంటంటే దేవుని పాదాలు పట్టుకుని ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో ఖచ్చితంగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. 2వదిగా మనం చూసినట్లయితే 142వ కీర్తన చదువుకుందాం. కీర్తన గ్రంథము 142వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. ఇక్కడ భక్తుడైన దావీదు గారు అక్కడ అంటాడు కదా, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుచున్నాను. ఇక్కడ దేవుని సన్నిధిలో మొదటిగా మనల్ని మనం తగ్గించుకొని చేయవలసిన పని ఏంటంటే మొరపెట్టాలి, మనము అడగాలి. ఏం చేయాలి? అడగాలి, దేవుణ్ణి అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. ఎలా అడగాలి? మాటి మాటికి అడగాలి. ఎలా అడగాలి? మాటి మాటికి అడగాలి. మాటి మాటికి అనంటే మనము ఎప్పుడు ఎలుగెత్తిన ప్రభువా నాకు సహాయం చేయని అడగాలి అని కొంతమందికి ప్రార్థన మొదలు పెడతంతోనే మాకు సహాయం చేయండి ప్రభువా, మమ్మల్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నా భార్యను దీవించు, నా బిడ్డలను దీవించు, నా గొర్రెలు దీవించు, నా బర్రెలు దీవించు, నా చుట్టుపక్కల ఉన్న వారిని దీవించు, నా ఇంటిని దీవించు, ఇంతే. పక్కోడు వద్దు బాబు, నా బౌండరీస్ నాకున్నాయి, అంతకన్నా నేను ఎక్కువ వెళ్ళను. కాకపోతే కొంతమంది ఏంటంటారు, నా సంఘాన్ని దీవించు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళరు. ఎక్కడ చూసినా వారు ఒక బౌండరీని రాసుకుంటారు, గీసుకుంటారు, ఆ బౌండరీలోంచి బయటకు వెళ్ళరు. మనం అడగాల్సింది ఏంటిదన్నది తెలుసా,
యాకోబు పత్రికలో అంటాడు మీరు అడుగుతున్నారు కానీ అవి మీ భోగముల గురించి అడుగుతున్నారు, అంటే ఇహలోక సంబంధమైన వాటి గురించి అడుగుతున్నారు కాబట్టి అవి మీకు దక్కట్లేదేమో, కాబట్టి మీరు పర సంబంధమైన వాటిని అడగండి. ఏమిటిని? పర సంబంధమైన వాటిని అంటే పరలోక సంబంధమైన ఆ ఆలోచన నీకు ఉండాలి. ఆ ఆలోచనతో నువ్వు అడిగినట్లయితే ప్రభు ఇహలోకపు అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తాడు. పరలోక సంబంధమైన విషయాల గురించి నువ్వు ఆశ కలిగి దేవుని సన్నిధిలో మొరపెడితే ఖచ్చితంగా ఇహలోకములో ఉన్న స్థితిగతులు మార్చడానికి ఆయన ముందుకు వస్తాడు. ఏమంటే మనం ఒక్కసారి పరిశీలిస్తే మనము అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నవాడు, ఆయన పర సంబంధమైన వాటి గురించి ఆశ కలిగి ఉన్నాడు. ఆ పర సంబంధమైన వాటి విషయంలో ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి తన జీవితంలో విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టబడ్డాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, అతడు మిక్కిలి సాత్వికుడు అన్నాడు. మిక్కిలి సాత్వికుడు ఎలా మార్చబడ్డాడండి? మిక్కిలి సాత్వికుడుగా ఒక దెబ్బకు ఒకని చంపేశాడు, ఇసుకలో కప్పెట్టేశాడంటే ఆ ఒక్క షాట్కే పడిపోయాడంటే ఇంకా మిక్కిలి సాత్వికుడు ఎలా మారిపోయాడు? ఇస్రాయల్ ప్రజలందరూ వచ్చి పద్దాక వచ్చి గుల్లుమని చెప్పి మోషే మీద లెగుస్తుంటే, మోషే ఏమయ్యా నువ్వు పద్దాక నీతోనే దేవుడు మాట్లాడతాడు, మేము కూడా మాట్లాడతాం, మేము మాతో కూడా దేవుడు మాట్లాడమని అంటే అలాగే సార్ చెప్తానండి, అదే మాట చెప్తానండి అన్నాడు. కానీ చేతులు కట్టుకొని ఎంతకాడకి ఎవరు మీరు మాట్లాడేది, నేననే ఉన్న హోనలేనా, నేనన్న ఉన్న హోనలు మధ్యవర్తిగా నేను ఉన్నాను అనుకున్నారా, పోయాను అనుకున్నారా అని అనలేదండి. కారణం ఏంటో తెలుసా? తన జీవితంలో దేవుడు నేర్పించిన పాఠాలు ఎలాంటివి అంటే గొప్పవి. ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు అతనికి నేర్పించిన పాఠాలు చాలా గొప్పవి. అందుకనే మండుచున్న పొద దగ్గరికి చెప్పులు వేసుకుని వచ్చేసాడు. ఇదిగో నీ చెప్పులు బయట విడిచురా, దూరంగా విడు అంటే ఎంతగా వినయముగా అతడు దేవుని మాటకు లోబడ్డాడంటే. ఈరోజున ఈ సాయంకాలపు వేళలో నీకెవరన్నా దేవుని మాట చెప్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ మాటకు లోబడుతున్నావా? ఎంతసేపు మనం యహలోకములో ఉన్న పరిస్థితులు, వాళ్ళ ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, మన ఇంట్లో టీవీ లేదు, వాళ్ళ మెడక 5 కాసుల బంగారం ఉంది, మన మెడలో లేదు, మనకు పెద్ద కారు లేదు, ఆడికి ఉంది, పక్కోళ్ళ మీద పడి ఆడవు కంటే మనకున్న వాటి మీద పర సంబంధమైన వాటి గురించి నువ్వు ప్రార్థన చేస్తే, పర సంబంధమైన వాటి గురించి నువ్వు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నీకు యహలోకము పరిస్థితులన్నీ మారుస్తాడు. ఎలా చెప్పగలవయ్యా? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట పెట్టుకుని అప్పుడు అవన్నీ, ఎప్పుడు అవన్నీ, ఆయన రాజ్యము గురించి నువ్వు పాటుపడితే, ఆయన సన్నిధి గురించి నువ్వు పాటుపడితే, ఆయన కృప కొరకు నువ్వు వెతుకులడితే యహలోకములో ఉన్న స్థితిగతులన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. అవన్నీ నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. మనం చేసే పని ఏంటంటే వాటి వెనకాల మనం పరిగెడతాం. అందుకనే ఇవి అందని ద్రాక్ష పండులాగా పరిగెత్తుకెళ్ళిపోతున్నాయి. ఈ సాయంకాలపు వేళలో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? ఆ మొర దేని గురించి అయ్యింది? ఆత్మ వశములోనికి నువ్వు వెళ్ళాలి. ప్రభువా, ఆత్మ లేనివాడు నావాడు కాదన్నావు కదా, 4 ఆత్మను ఉజ్జీవింపచేయ్యా. నీ ఆత్మ సన్నిధి, నీ ఆత్మ లోకానికి నన్ను నడిపించు ప్రభువా. పరలోక సంబంధమైన స్టాండర్డ్స్ నేనున్నానే లేదా, ఆత్మీయ స్థితిలో నేను ఎలా ఉన్నాను అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? మన భక్తి మనకు చాలు, మన భక్తి మన విధేయత చాలు. కాస్త ఒక అధ్యాయం చదివి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసి ఉంటే అయ్యో బాబోయ్ నేనెంత భక్తి పరుని అనుకుంటావు. ఆయన పరలోక రాజ్యానికి పిలుచుకున్నారు కానీ ఏడి శిఖామణి గారు ఆయన ఒకరోజు చెప్పారు, ఉదయకాలమే లేచి వాక్యం చదువుతున్నాడు. ఆయన వాక్యం చదువుతుంటే నేను అడిగాను, అయ్యారు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారంటే, నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు నానా, ఇంచుమించుగా ఈ బైబిల్ చదవటం మొదలుపెట్టి 45 సంవత్సరాలు పైబడైపోయింది. నేను అడిగాను, అయ్యారు మీకు ఎప్పుడు బోరు కొట్టలేదా, ఆయన అంటున్నాడు, నాకు బోరు కాదు నాన్న, ఇంకా 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 ధ్యానం చేయాలి. ఇంకో విషయం తెలుసా, నేను వాక్యాన్ని ఇలా ధ్యానం చేస్తుండగా, నేను వాక్యములో నేను లీనమై ఉండగా, నేను దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రజల ముందుకు వెళ్తున్నప్పుడు అవి నా మాటలు కాదు నాన్న, నాలో జీవిస్తున్న దేవుని మాటలు ఊపికి వస్తున్నప్పుడు ప్రజలు ఆనందంతో తెప్పరెళ్తున్నారు, ప్రజల హృదయాలు నెమ్మది కలిగి ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజున నీ మాట ఏంటిది? దున్నపోత. మన మాట ఏంటి? మన పిల్లల్ని ఏమంటావు మనకు తెలీదు, మన భక్తులను ఏం మాట్లాడుతున్నావో తెలీదు, మన అయిన వారితో కావచ్చు, మన బంధువులతో కావచ్చు, మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలు పక్కన వారిని బాధ పెడుతున్నాయా లేదో కూడా మనం ఆలోచించే విధానం లేదు. కానీ మన మాటలు పక్కవాడికి గుచ్చుకున్నట్లుగాను, అది గొడవలు తెచ్చేటట్లుగాను ఉన్నాయి. సామెతల గ్రంథంలో అన్నాడు, అందుకనే నీ మాట చాలా జాగ్రత్త,
మత్తయి సువార్తలు అంటాడు మీ మాట ఉప్పు వేసినదిగా ఉండాలి. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా? వద్దు, మనము పరలోక సంబంధమైన వాటి గురించి మనం ఆశపడదాం, దాని కొరకు మొరపెడతాం. అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా బహు వినయముగా ఆయన సన్నిధిని మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుచున్నాను. మొరపెట్టు దేవుని సన్నిధిలో, అలాగే నీకు కలిగిన బాధను కూడా దేవుని చేతికి అప్పగించు అని చెప్పనొద్దు. ప్రతి విషయము దేవుని చేతికి రా. నీ భర్తతో చెప్పుకుంటావే, నీ భార్యతో చెప్పుకుంటావే, నీ తల్లిదండ్రులతో చెప్పుకుంటావే, అంతకంటే ఎక్కువగా ముందుగా నువ్వు ఎవరితో చెప్పాలి తెలుసా? నీ దేవునితో చెప్పు. ప్రభువా, నాకు ఈ కష్టం ఉందయ్యా, నువ్వు విడుదల పరచువా అని అడిగితే ఖచ్చితంగా ఆయన కార్యము చేయదగలిగిన దేవుడు. కాబట్టి మొదట ఆయన రాజ్యమును ఎదుగుదాం, తర్వాత మన సంబంధమైన వాటిని కూడా ఆయనకు తెలియచెప్దాం. ఆయన కృప ఎలాంటిదంటే మనల్ని హెచ్చిస్తాడు. మూడవదిగా నా మాట చూపించిన మాటలను ముగిస్తాను. సామెతల గ్రంథం 30:5 చదువుకుందాం. సామెతల గ్రంథము 30:5 చదువుకుందాం. అక్కడ అంటున్నాడు కదా, దేవుని మాటలన్నీ పుటము వేయబడినవై, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఆయన ఆశ్రయించాలి, ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడము అంటే ఒక నివాస యోగ్యము, ఒక ఆశ్రయ దుర్గము. ఆపత్కాలంలో ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు. నిమిషం చాలండి నీ జీవితాన్ని మార్చివేయటానికి, నిమిషం చాలండి ఆయనకి నీ స్థితిగతులను మార్చడానికి. మాట మాత్రం సెలవిచ్చాడంటే వెళ్ళి హలో లేగు అన్నాడంటే లేచి కూర్చుంది. అలా పాడేళ్ళిపోతుంటే ఆ వెనకాల తల్లి బోర్ బోర్ మన నేర్చుకుంటూ వెళ్తుంది. హృదయ విదారకమైన పరిస్థితిని చూసి అన్నాడు, రయ్యా పాడే ఆపండ్రా అన్నాడు. రే బాబులే అన్నాడంతే లేచాడు. కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు. ఆయన ఎన్ని కార్యాలయాలు చేశాడు. 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర పడుకున్న వాడికి ఆడు అక్కడే ఉంటాడని చెప్పి వెళ్ళి అన్నాడు, వెళ్ళారా అన్నాడంతే. ఏ అంటే ఆడు అప్పటికే 38 సంవత్సరాల నుంచి ఉన్నావు, మరి నువ్వు 8 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. పేరుకు మాత్రం ట్యాగ్ లైన్ మాత్రం క్రిస్టియన్స్, దేవుని బిడ్డలమే, కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? ఈ సాయంకాలపు వేళలో ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన నీకు కేడుముగా ఉంటాడు, ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో మన జీవితంలో మనము దేవుని పరిస్థితి, మన స్థితిగతులు ఏవైనప్పటికీ, మన హోదా ఏదైనప్పటికీ, దానియేలు వలె దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకుందాం. మనం రెండోదిగా మనం చూసుకున్నట్లుగా మనం పరసంబంధమైన వాటి కొరకు మనం మొరపెడదాం. దేవుని సన్నిధిలో ఆయనకు మన పాదాలన్నీ ఆయనకు చెప్పుకుందాం. మూడోదిగా ఆయన ఆశ్రయిద్దాం. ఆయన కృప మనకు పొందుకునేలాగున, ఆయన కృప కలిగిన హస్తము మనల్ని సంపాదించుకునేలాగున ఈ సాయంకాలపు వేళలో ప్రభు పాదాల దగ్గరకు వద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడా, నీ ఘనమైన నామమున కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో నీ పాదాలు చెంతకు వస్తున్నామయ్యా, నీ కృప కలిగిన హస్తము చాటున ప్రభు ప్రతి ఒక్కరిని హెచ్చించాలని ప్రభు మేము హెచ్చింపు కోరుకుంటున్నాం. అయితే మాలో హెచ్చించాలంటే మాలో ఉండాల్సిన గుణాలు ప్రభా ఈ సాయంకాలపు వేళలో మాతో తెలియపరిచారు. అందుని బట్టి నీకు వందనాలు. మా హోదా ఏదైనప్పటికీ మాకున్నదంతా కూడా ప్రభా నీ పాదాల యొద్దకు పెట్టి నీ సన్నిధిలో వస్తే ప్రభా నువ్వు ఖచ్చితంగా హెచ్చించేవాడవై ఉన్నావు. అలాగే నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నేను ప్రభా తండ్రి నైనా మమ్మల్ని హెచ్చిస్తావని, అలాగే నేను ఆశ్రయించినప్పుడు ప్రభా మమ్మల్ని హెచ్చిస్తావని నేను లేఖన భాగం నుంచి మాకు తెలియపరచవయ్యా. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు హెచ్చించమని అడిచినమయ్యా. వారి జీవితాల్లో కూడా ఇట్టి సద్గుణాలు కలిగి ప్రభా నీ చేత హెచ్చింపు కోరుకునే బిడ్డగా ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో హెచ్చించినప్పటికీ ప్రభా మేము దిగజారిపోయి పతనాల పాలైపోయి ఉన్నాం, భయంకరమైన స్థితిగతుల్లో మేము ఉన్నామయ్యా. కాబట్టి సాయంకాల సమయంలో నీ చేతికి వస్తున్నామయ్యా, మమ్మల్ని బలపరచండి, హెచ్చించండి. మరి ఎన్నడూ ఈ సమస్యలు చూడకుండా, ఈ వేదనలు చూడకుండా, అప్పుల బాధలు చూడకుండా మమ్మల్ని కనికరించి ప్రభా మా పక్షంగా మీరుండి కార్యాలు చేయమని అడిచినాము. కృప చూపించండి. ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా వారికున్న ప్రతి శోధన వేదన ఇరుకు ఇబ్బందులు నైనా ప్రతి సమస్య నుంచి విడుదల పరిచి ఆశ్చర్యకరమైన హస్తం చాపి ప్రభా నీ కృపలో వర్ధలింపు చేయండి. తండ్రి నేను మరొక తరగతి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడయిండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.